ఓం మాయాగూఢ విమానాయ శ్రీవెంకటేశాయ నమ భగవంతుని యొక్క శ్రీనివాసుని అష్టోత్తర శతనామావళిలో ఇరవై తొమ్మిదవ నామాన్ని ఆలకించి శ్రద్ధగా అందులో స్వారస్యాన్ని తెలుసుకుందాం తన యొక్క మాయతో అదృశ్యమయ్యేట్లు చేసిన విమానం గల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నాను ఏమిటి ఈ నామంలో ఉండే గొప్పతనం ఆయన విమానము అదృశ్యమయ్యేట్లుగా చేశాడు అంటే విమానంలో ఉండేటువంటి తాను కూడా కనపడకుండా వెళ్ళాడు అని అర్థం స్వామి ఇలా విమానాన్ని మాయం చేయటం నువ్వు మాయం అవటం కాదు మాలో ఉండేటువంటి జన్మ వార్ధక్యము వీటిల్తో వచ్చినటువంటి దుఃఖములు వీటిని పోగొట్టు స్వామి అని ప్రార్థించారు మహాకవులు నీ కంఠధ్వని ఎట్టిదో తెలియగా నీ మాటలెట్లుండునో ఆకర్ణింపగ కోర్కియౌ కోర్కియవు జపతపో ధ్యానాది సత్కర్మలంగా కెట్లయ్యది చేకురున్ జడుడ అజ్ఞానిన్ భవద్దాసుడన్ నాకీ జన్మజరాది దుఃఖములు మాన్పన్ నిన్ను కొండాడెదన్ స్వామి మేము ఎన్నో కష్టాలతో నిన్ను ఆశ్రయించాం ఇటువంటి సమయంలో మాకు తెలిసిన అంశం అహో బత మహాశ్చర్యం నూనమెతన్మహాత్మన అనేర్హిం యస్మాత్ పూర్వం తన్న హి అదృశ్యత విమానం పుణ్యమాశ్చర్యం హరిణా హరి ధ్రువేతత్ అనై స్వమాయ కృతం దివ్యం విమానం సిద్ధసేవితం ఆ మహర్షులు వామదేవుడు ఇత్యాదు చాలా కాలం ఈ కొండపై ఉన్నారు విమానము ఎక్కడున్నది అనేటువంటిది సర్వేశ్వరుడు విమానంపై ప్రత్యక్షం అయ్యాడో అది ఎక్కడున్నది అని అన్వేషించారట వారికి ఆ కొండపైన కనిపించలేదు అంటే స్వామి తన యొక్క వైభవమును అందరికీ చూపించడు మహర్షులకు కూడా అంతటి గొప్పవాడు అని చెప్పి చెప్పేటువంటి నామామృతం ఇది సర్వం ఏతే ముని శ్రేష్టా సుచిరం గిరిమూర్ధని చెరేయుదేవేన హ్యదా అంతర్హితం స్వేనైవ తేషాం సర్వేషాం మునీంద్రాణాం మహాత్మనం మయాం అపాస్య స్వాం దివ్యాం విమానం దర్శితం పునః స్వామివారికి దయ కలిగి తన సంకల్పంతోనే విమానమును దర్శింపజేసేట్లుగా అనుగ్రహాన్ని ఇచ్చేట తర్వాత కనుక పన్నెండు సంవత్సర కాలం స్వామి పుష్కరిణిలో స్నానాదులను చేసి అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే విమానాన్ని సేవించేటువంటి వారికి కనిపించేట్లుగా చేశాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలో తన దర్శనాన్ని అనుగ్రహించి ప్రదక్షిణంగా వచ్చేటువంటి భక్తులకు విమాన వెంకటేశ్వరుడుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి కలియుగంలో మానవులు ఎంత అదృష్టవంతులో మహర్షులు చేసినటువంటి తపస్సు మహర్షులు చేసినటువంటి మంత్రజపములు లేకుండానే సులభంగా విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నారే మూలమూర్తిని సరిగ్గా దర్శించలేదేమో అనేటువంటి ఆవేదనను తొలగింపజేసేటువంటిది ఈ యొక్క తిరుమూర్తి అయినటువంటి విమాన వెంకటేశ్వర స్వామి సందర్శనం కనుక విధిగా భక్తులందరూ కూడా మూలమూర్తి దర్శనాన్ని మనస్సులో పెట్టుకోలేనటువంటి వాళ్ళు మళ్ళా వచ్చి కూర్చుని విమాన వెంకటేశ్వర స్వామిని కసేపు దర్శించి ప్రార్థించి స్వామి మళ్ళా పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం మంత్రముల వల్ల స్వామి పుష్కరిణి స్నానముల వల్ల ఎంతో అనుష్ఠానం వల్ల తపస్సుతో సాధ్యమయ్యేటువంటిది అటువంటిది సులభంగా కలియుగంలో స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆగామిని కాలంలో కూడా ఇలా అనుగ్రహిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి ఆగామిని కలౌ చాపి సంప్రాప్తే పుణ్యముత్తమం విమానం సర్వ పాపఘ్నం విష్ణునా అధిష్ఠితం సదా మనుజై ఏ తద్భక్తై కారితం లక్షణాన్వితం కనుక ఎవరైతే భక్తితో వెంకటాచల యాత్ర చేసి మూలమూర్తిని దర్శించి విశేషముగా ఆ యొక్క ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి స్వామిని సందర్శిస్తారో వారికి మాయా అనేటువంటి తొలగిపోయి స్వామి ఎందు అద్వితీయమైనటువంటి భక్తి ఏర్పడుతుంది ఎందుకంటే మాయ వలన జ్ఞానం అనేటువంటిది తొలగుతుంది కనుక మాయ పోవాలి జ్ఞానము ఎప్పుడూ నిలబడాలి అని అంటే విమాన వెంకటేశ్వరుని కటాక్షం కావాలి అందుకు పట్టుకోవలసినటువంటి నామం ఈ యొక్క దివ్యమైనటువంటి నామము మాయయా సతతం వేత్తి ప్రాణి నాంచ శుభాశుభమితి ఆత్మీయేన జ్ఞానేన ఆత్మసంకల్పేననేత్యర్థ అని వ్యాఖ్యానించారు కనుక ఆత్మసంకల్పే నీత్యర్థ అనేటువంటి భావం చక్కగా ఏర్పడాలి అంటే మనం ఆ విమాన వెంకటేశ్వరుని తత్వాన్ని మహత్వాన్ని బాగా పదిలం చేసుకోవాలి ఇందుకై ఓం మాయాగూఢ విమానాయ శ్రీవేంకటేశాయ నమ తన మాయతో అదృశ్యమియేట్లు చేసిన విమానమును కలిగిన వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తున్నాను అని మనం నిరంతరం ధ్యానిద్దాం మన జన్మ చింతార్థం చేసుకుందాం శ్రీవెంకటేశ్వర నామామృతం ఇరవై తొమ్మిదవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు